యువత మత పదార్థాలు పాడేసాయి, భవిష్యత్తును నాశనం చేసుకోవాలని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ అన్నారు. మత్తు పదార్థాల అనుమానితులను ప్రత్యేక కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామని ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో గంజాయి మత్తు పదార్థాలు స్వీకరిస్తున్న అనుమానితులను యూరిన్ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు వివరించారు. స్నేహాలకు లోనైన యువత రహస్యంగా గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను స్వీకరించి నేరాలకు కూడా పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వీటిని విచారణ కోసం ప్రత్యేకంగా అబాన్ పేరిట కిట్లు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. బానిసలుగా మారిన వారు 6 నెలల వరకు ఈ ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు చేసి నేరాన్ని నివారించేందుకు వినియోగిస్తామని వివరించారు. ఇలాంటి వారిపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి సారించి సమాచారం అందించాలని ఎస్ఐ గణేష్ కోరారు. ముస్తాబాద్ మండల ప్రజలందరికీ పోలీసు వారి సూచన, ఇంతకుముందు డ్రగ్స్ వాడుతుంటారు, గంజాయి వాడుతుంటారు అంటే వాళ్ళు రెడీ హ్యాండ్గా దొరుకుతాయి, కానీ వాళ్ళ దగ్గర గంజాయి వాడినట్టు మనకు అమ్మేటప్పుడో కొనేటప్పుడో తాగేటప్పుడో రెడీ హ్యాండ్గా పట్టుబడినప్పుడు మాత్రమే వాళ్ళు గంజాయి తాగినట్టు వాళ్ళని కేసులు చేసి జైలు పంపించేది, లేకపోతే నా స్టూడెంట్స్ వాళ్ళు ఉంటే కౌన్సిలింగ్ చేసేది. అట్లా గంజాయి తాగే వాళ్ళను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాకి గౌరవ ఎస్పీ గారు ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించిన కిట్స్ కొన్ని తెప్పించడం జరిగింది. ఇప్పుడు వీటి ద్వారా మన ముసాద పొలిషన్లో కూడా ఉన్నాయి, వీటి ద్వారా కొంతమందికి డ్రగ్స్ తీసుకుంటుండ్రు, గంజాయి తీసుకుంటుండ్రు అనే అనుమానం వచ్చిన కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చేసి వాళ్ళకి టెస్టులు చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఇంకెవరన్నా మీ ఊళ్ళో గంజాయికి బానిసైనరు, గంజాయి తాగుతున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళను మీ పేరు బయటకు రాకుండా తీసుకొచ్చి విచారణ చేసి అవసరమైతే డ్రగ్స్ ఈ వాడిన లేదనేది ఈ కిట్ ద్వారా తెలుసుకుంటాం. జస్ట్ ఈ కిట్ ఏంటంటే అత్యంత కఠినమైన శిక్షలు ఉంటాయి, దీంట్లో కోర్టులు కూడా కనికరం చూపోయి వీళ్ళ వల్ల కుటుంబాలు, ఊళ్ళు, తల్లిదండ్రులన్న గౌరవము, భార్య పిల్లలున్న చెల్లె అక్కజెల్లన్న అవన్నీ వాయు వసలు మర్చిపోతున్నారు కాబట్టి దీనిపైన కఠినమైన శిక్షలు ఉన్నాయి. కోర్టులు కూడా అంతే కఠినంగా శిక్షలు విధిస్తున్నాయి. సుమారు కనీసం 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు శిక్షలు పడతాయి ఈ నేరం రుజువు అయినప్పుడు. కాబట్టి దీని పట్ల యువత కొంత గంజాయికి దూరంగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా యువత ఏం చేస్తున్నా అనేది కొంచెం గమనిస్తూ ఉండాలి. ఈ స్కూళ్ళలో, కాలేజీలలో చిన్న వయసులో ఉన్న మైనర్ పిల్లలు కూడా దీని ఈ డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రీసెంట్గా చూసాం, కొన్ని స్కూళ్ళ వరకు వ్యాపించింది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా నా అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా, స్కూల్ పిల్లలు చిన్నపిల్లలని తేడా లేకుండా అందరూ ఏం చేస్తున్నారు, ఏ టైంకు పడుకుంటున్నారు, ఏ టైంకు బయట తిరుగుతున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది గమనించి వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ పిల్లల కెరీర్ మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.